రాకన్నా ఏమిటి కన్నా? అదే మన కిట్టుకి ఇష్టమైన తేనెని తాగుదామని కోరిక. ఏది అన్నయ్య దారి? కిట్టుక నీకా? నాకు కాదు, కిట్టుకి. ఏమైనా కోరిక తీరుస్తాను, కానీ అక్కడికి వెళ్ళి తాకటం కుదరదు. అయ్యో, అప్పుడు ఏమి చేయమంటావు అన్నయ్య? కన్నా, చెట్టు కొమ్మలకు తేనె తుట్టలు ఉంటాయి. అవునా? అయితే తేనెటీకలు భయంకరంగా ఉంటాయి, తేనె తాకడానికి వెళితే కుట్టుతాయి. మరి నేను మట్టుకు రాను. ఓ సరేలే, దానికేమి భయం లేదు. అవమానం పడిన తేనె తాగకుండా ఉండను. ఎరా, నే చెప్పేది విను, అక్కడ నుంచి తప్పించుకోలేవు. కన్నా, నాకు అనిపిస్తుంది అన్నయ్య చెప్పింది మంచిదే అని. నువ్వు పోవద్దు. కిట్టు, నాకేమి చెప్పొద్దు, నేను ఇప్పుడే పోతాను. తేనె తుట్ట పట్టుకొని నేను తాగుతాను. వీడికి ఎంత చెప్పినా వినిపించుకోడు. ఈ పిల్లలను ఏమి చెయ్యాలి? కన్నా, మాట్లాడుకుండు. అదిగో చూడు. ఎక్కడ? నీవిక్కడ ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. జాగ్రత్త. ఇక్కడ ఎవరు కనబడుట లేదే, ఇదేనా ఎలుగన్న చెప్పింది? అయ్యో, బతికిపోయా. అప్పుడే చెప్పింది కదా మరి. నువ్వు అరవకుండు. ఏమైనా కానీ తేనె సంపాదించుటే కన్ననుకు అదే పని. తెలియని వాళ్ళకి ఏం చెప్తాము? వెళ్ళు వెళ్ళు. ఇది చాలు, దీంతో పని అవుతుంది. ఏ పని అక్కడ? అడుగుతున్నాగా. ఏ, నేను ఊరికి వచ్చాను. ఏమిటన్న విశేషం? విశేషం ఏమీ లేదు, వెళ్ళు వెళ్ళు. పెద్ద విశేషం. వెళ్ళిపోయారు. తేనె ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది. అయ్యో, అయ్యో, తేనెటీగలు వస్తున్నాయి. పరిగెత్తు, కాపాడండి. ఎక్కడికి పోయావు? తప్పించుకోలేవు. వెళ్ళాయా? వెళ్ళినాయ్. ఎలుగన్న అప్పుడే చెప్పింది కదా జరగదని. ఇప్పుడు ఏమైంది? అవును, పెద్దవారు చెప్పింది వినాలని. తెలిసిందా మరి? ఇప్పుడు అర్థమైందా? అయ్యో.